శుక్లాంబరధరం విష్ణు శశికర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రవజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సదగి నమస్కారం. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధున మహాకాళే సేవింతునో. నా శీలం వనువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. చేసినది ఇంతైనా ఉంటే దాన్ని మేరు పర్వతమంత చేసి చూసి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఈవిడ గత జన్మలలో చేసినదే లేదు, ఇలా పెట్టింది లేదు, ఎక్కడి నుంచి ఇవ్వను. ఇవ్వలేనంది అమ్మవారు. ఇవ్వలేనంటే అప్పుడు శంకరులు కనకధారా స్తోత్రం చేశారు. చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రతర్ణమామి జగతాం జననీ వశేష లోకాధినాథ గృహిణీ అమృతాబ్ధిపుత్రీం. అమ్మ, నీ యొక్క కడగంటి చూపు అనేటటువంటి వాయువు చేత ఈమె చేసిన దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేయమ్మా అన్నారు. ఒక్కసారి నయనాంబువాహ, నీ కంటి చివరి నుంచి వచ్చేటటువంటి దయా అనబడేటటువంటి చూపు అన్న గాలితో ఈవిడ దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేసి ఈవిడికి కనకధార కురిపించమ్మా అన్నారు. ద్రవిణాంబుధార, అదే కనకధార అయింది. స్తోత్రం చేస్తే అమ్మవారు శంకరాచార్యుల వారి చేతిలో ఆ పేద బ్రాహ్మణి వేసినటువంటి ఉసిరికాయ యొక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి బంగారు ఉసిరికలు కురిపించింది. శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా చేసినటువంటి మొట్టమొదటి స్తోత్రం మహాలక్ష్మి మీద చేశారు. మనం పెట్టింది లేకపోతే ఈశ్వరుడు కూడా ఇవ్వడం సాధ్యం కాదు. అమ్మా, మరి నేను అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు, కనకధారాస్తవం చేస్తే ఎందుకు ఇచ్చావు అంటే లక్ష్మీదేవే చెప్పింది, శంకర లేని వాళ్ళు రాబో కాలంలో ఎందరో ఉండవచ్చు, కానీ మేము గతంలో చేసిన వాళ్ళం కావు, అందుకని ఈ జన్మలో దరిద్రంలో ఉన్నామనుకోరు. కానీ ఐశ్వర్యం కావాలనుకుంటారు. కావాలనుకున్న వాళ్ళకి లోకంలో చెప్పడానికి ఒక స్తోత్రం కావాలి. అటువంటి స్తోత్రం చెప్పగలిగినటువంటి శక్తివంతుడవు నువ్వే. కైలాస శంకరుడివి, కాలడి శంకరుడిగా వచ్చావు. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు రేపు లోకానికి ఈ స్తోత్రాన్ని? అందుకని నీ చేత నా స్తోత్రాన్ని చేయించడానికి ఆమెకి ఇవ్వకుండా అడ్డుపెట్టి నీ చేత చేయించి ఇచ్చాను కనకధార. కాబట్టి ఎక్కడ దరిద్రం ఉన్నా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అభయం. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ కనకధార స్తోత్రానికి ఆ శక్తి అలాగే నిలబడిపోయింది. ఎప్పటికీ ఆ స్తోత్రానికి ఆ శక్తి అలాగే ఉంటుంది. అందులో శంకరులు లక్ష్మీదేవిని పిలుస్తూ గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేణుష సంస్థితాయి అని పిలిచారు.
అమ్మా నువ్వు గిర్దేవతేతి, బ్రహ్మశక్తి అయిన సరస్వతి నువ్వే, గరుడధ్వజ సుందరీతి, గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివి నువ్వే, శాకంభరీతి శశిశేఖర వల్లభేతి, శుక్లపక్ష తదియ నాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటమునందు అలంకరించుకున్న పరమశివుని యొక్క శక్తి అయినటువంటి రుద్రానివి నువ్వే. ఇప్పుడు సృష్టిశక్తి, స్థితిశక్తి, లయశక్తి మూడు చెప్పారుగా, మళ్ళీ ఇప్పుడు శాకంభరీతి అన్నమాట శంకరాచార్యుల వారు వాడటం ఎందుకు అంటే, ఎప్పుడో ఆవిడికి ఏదో డబ్బు రావడం కాదు ప్రధానం, ఆవిడ చాలా కటిక పేదరికంలో ఉంది, కడుపుకి తినడానికి కావాలి ముందు. అందుకని శాకంభరీతి, అమ్మ ముందు అన్నం పెట్టమ్మా, ముందు అన్నపూర్ణ తత్వాన్ని స్తోత్రం చేశారు. అమ్మా నువ్వు సృష్టి స్థితి ప్రళయకైలుష సంస్థితాయి, సృష్టిశక్తి నువ్వే, స్థితిశక్తి నువ్వే, ప్రళయశక్తి నువ్వే అంటే లక్ష్మీదేవి అంగీకరించి పలకలా. కాబట్టి ఆ ఉన్న ఒక్క తల్లియే అన్ని రూపాలు పొందుతూ ఉంటుంది, అన్ని రూపాలు పొంది ఆ తల్లి లోకాన్నంతటినీ పరిపాలన చేస్తూ ఉంటుంది. అలా పరిపాలన చేసేటటువంటి లక్షణం కలిగినటువంటి భగవతి కామాక్షి అన్న పేరుతో ఆ ఏకాంబరీశ్వర క్షేత్రంలో కామకోష్టమునందు ఇప్పటికీ విలిసి లోకాన్ని అనుగ్రహిస్తూనే ఉంది. కాబట్టి ఎవరు ఇప్పుడు ఆ కామాక్షి? కాత్యాయనియే కామాక్షి అన్న పేరుతో అక్కడ రూపాంతరం చెంది సువ్యవస్థితమైంది, లోకాన్నంతటినీ అనుగ్రహిస్తోంది తల్లి, ఆమె చూపుల చేత అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ మీరు విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని బయటికి రండి, వచ్చేటప్పుడు దుర్గమ్మకి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. కామాక్షి పరదేవత దగ్గరికి వెళ్ళి తల వంచి నమస్కరించినప్పుడు ఆ లక్ష్మీదేవి సరస్వతీదేవి వేసేటటువంటి చామరముల గాలి, ఎవరు ఆ తల్లి పాదములకు నమస్కరించాడో నమస్కరించినటువంటి వాడి తలకి ఆ గాలి తగులుతుంది, తగిలినప్పుడు వాడు ఏ అనుగ్రహాన్ని పొందలేడని మనం అనుకోవాలి. అందుకే ఎవరు కామాక్షి అంటే, కామాక్షియే సృష్టిశక్తి, కామాక్షియే స్థితిశక్తి, కామాక్షియే లయశక్తి, పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి తల్లి కామాక్షి పరదేవత. అటువంటి కామాక్షి పరదేవతయే లలితా త్రిపుర సుందరి, ఆ లలితా త్రిపుర సుందరయే కనకదుర్గ, ఆ కనకదుర్గయే కామాక్షి, ఆ కామాక్షియే కాత్యాయని. అంటే పరబ్రహ్మస్వరూపమై ఏ తల్లి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత ఇది మాత్రమే ఇవ్వగలదు, ఇది ఇవ్వలేదు అని చెప్పడం సాధ్యం కాదు. ఏ కోరికనైనా కూడా ఇవ్వగలిగినటువంటి అపారమైనటువంటి శక్తిని పొంది ఉన్నటువంటి తల్లి, అటువంటి తల్లి ఒక రూపాన్ని పొంది కూర్చుంటే ఆమెయే కాత్యాయని, ఆమెయే కామాక్షి. అందుకే మీరు తత్వాన్ని పరిశీలనం చేసినప్పుడు కామాక్షి పరదేవతకి కానీ దుర్గమ్మకి కానీ లలితాపరాభట్టారికా స్వరూపానికి కానీ భేదం కనపడదు. తత్వత ఈ రూపాలన్నీ ఒకే రకమైనటువంటి శక్తితో ఉంటాయి. అవి మీరు ఏది కావాలని కోరుకున్నా ఇవ్వగలిగినటువంటి లక్షణంతో ఉంటాయి. మీరు ఏ కోరిక కోరకపోయినా ఆవిడ పాదములు పట్టుకున్నంత మాత్రం చేత అనుగ్రహించి కాపాడడం ఆమె యొక్క లక్షణం. రాశీభూతమైనటువంటి దయయే అమ్మవారు. మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, శంకరాచార్యుల వారు శివానందలహరి అని రచన చేశారు, కానీ అమ్మవారి గురించి రాసినప్పుడు మాత్రం అమ్మవారి పేరు చెప్పలేదు. శివానందలహరి అన్నట్లుగానే ఏదో అంబానందలహరి అటువంటి పేరు వాడాల, సౌందర్యలహరి అన్నారు. సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే అందము, అంటే అందము అన్ని వేళలా క్షేమకరము కాదు, అందము శాశ్వతముగా ఉండిపోయేది కాదు, ఇది మర్త్యలోకం. మర్త్యలోకము అంటే ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా ఆరు వికారములు పొందుతాడు. పుట్టినది, ఉన్నది, భవతి. అసలు పుట్టినది బతికి ఉండాలి కదూ, మృత శిశువు పుట్టింది అనుకోండి ఉపయోగం ఏముంది? పుట్టినది, ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది నశించినది. ఈ లోకంలో ఏ ప్రాణి వస్తుందో ఆ ప్రాణి తదనంతర కాలంలో శరీరాన్ని విడిచిపెట్టి తీరాలి. మర్త్యలోకంలో పుట్టి ఈ శాశ్వతంతో నేను ఉండిపోతాను అంటే ఒక్కనాటికి సంభవం కాదు. అది ఎంత మహాత్ములు కానివ్వండి,
శరీరంతో వచ్చిన వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. అటువంటి నియమము ఉన్న లోకాన్ని మర్త్యలోకం అంటారు. ఈ మర్త్యలోకంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి వెళ్ళిపోతుంది. ఈ మర్త్యలోకంలో పుట్టినప్పుడు అది పెరిగినప్పుడు ఎంత అందంగా ఉండనివ్వండి, ఇవాళ అందంగా ఉంది అని ఎప్పటికీ కాలంలో అందంగా ఉంటుంది అని మీరు సిద్ధాంతం చెయ్యలేరు. అది జరకి వశమైపోతుంది. అంటే వృద్ధాప్యాన్ని పొంది ఒళ్ళంతా ముడతలు పడిపోతుంది. ఒకనాడు ఉత్సాహంగా తిరిగిన శరీరం ఒకనాడు తిరగలేక రోగగ్రస్తమైపోతుంది, నీరసపడిపోతుంది. అంత అందంగా ఉన్న వస్తువా ఇవాళ ఇలా అయిపోయిందా అనిపిస్తుంది. అందుకే మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిశవిదిత్వా అంటారు శంకర భగవత్పాదులు మహముద్గరంలో. అత్యంత బలంగా అనిపించేటటువంటి ధనాన్ని కానీ యవ్వనాన్ని కానీ, మాకురు ధన జన యవ్వన గర్వం నా వెంట ఇంతమంది ఉన్నారు అనేటటువంటి అతిశయాన్ని కానీ కాలంలో రూపంలో పరమేశ్వరుడు ఒక్క క్షణంలో తీసేయగలడు. అందుకే జాగ్రత్త పడి బ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నం చెయ్యమంటారు. అందము ఇవాళ ఉంటుంది, కొంతకాలం పోయాక ఉండదు. అందము శాశ్వతం కాదు. రెండు, అందము అన్ని వేళలా క్షేమకరం కాదు. నేను సాయంకాలం వేళ ఏదో సంధ్యావందనం చేసేసుకుని అర్ఘ్యమిచ్చినటువంటి జలాలు పట్టుకెళ్ళి ఏదో చెట్టులో పోద్దామని వెళ్ళి చెట్టులో పోయడానికి వెళ్ళాను. కానీ ఒక 12 అడుగుల నల్లత్రాచు పాము ఒకటి వేసవికాలం అయినటువంటి కారణం చేత పుట్టలో వేడి తట్టుకోలేక సాయంకాలం వేళ బయటికి వచ్చి మొక్కలకి నీళ్లు పోశారు కాబట్టి ఆ మొక్కల మొదలులో చల్లగా ఉన్నటువంటి చోట పడుకునుంది. ఇప్పుడు అది అంత దూరంలో పడుకుంది, నేను ఇక్కడికి వెళ్ళాను, అది ఎందుకో నన్ను చూడలేదు, నేను దాన్ని చూశాను. అది పడగ ఎత్తి ఒక్కసారి అటు ఇటు ఊపింది. దాని పడగ మీద ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద ముద్రలు కనబడుతున్నాయి. మెరిసిపోతోంది, రెండు నాలుకలు బయటికి వచ్చి లోపలికి ఎడుతున్నాయి. దాని శరీరం చూస్తే పులుసులతో ఎంతో అందంగా ఉంది. అబ్బా, సాయం సంధ్య వేళ అవతల వైపు నుంచి సూర్యభగవానుడి కిరణాలు దాని తల మీద పడుతుంటే ఎంత గొప్పగా మెరిసిపోతుందో, ఎంత అందంగా ఉందో దాని పడగ అని వెళ్ళి నేను దాన్ని ముట్టుకోగలనా? పోనీ అది నన్ను చూస్తుందేమో అని భయం లేకుండా ధైర్యంగా నిలబడగలనా? ఒక సింహం కనపడింది, నేను ధైర్యంగా వెళ్ళి దాన్ని జూలు పట్టుకుని దువ్వగలనా? కంటికి అందంగా కనపడినటువంటివన్నీ క్షేమకరములు కావు, ప్రమాదకరములు. కానీ అందము సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే అమ్మకొక్కదానికే అన్వయం అవుతుంది. లోకంలో అమ్మయే సౌందర్యం. ఎందుచేత అంటే మీరు ఒక్క మాట ఆలోచించండి, ఈ మాట అనడం కానీ ఇది ఉచ్చరించడం కానీ నాకు అసలు ఇష్టం లేదు. కానీ ఒక అరగంట సేపు చెప్పవలసిన విషయాన్ని సంక్షిప్తంగా చాలా తేలికగా మీకు అర్థమయ్యేటట్టు ఆవిష్కరించడానికి నేను ఇటువంటి మాట వాడుతున్నందుకు నాకే ఇబ్బందికరంగా ఉంది. లోకంలో ఎవరైనా దూతుడైనటువంటి పురుషుడు నా భార్య కన్నా ఆయన భార్య బాగుంది అనేవాడు ఉంటాడేమో ఎక్కడైనా, అసలు అలా అనకూడదు, ఒకవేళ ఉంటాడేమో. కానీ ఏ పురుషుడు కూడా నా తల్లి కన్నా ఆయన తల్లి బాగుంటుంది అన్నమాట అనడం. అమ్మ అంటే అందం. ఎంత కటిక పేదరాలు కానివ్వండి, ఆ తల్లికి పుట్టినటువంటి బిడ్డ అమ్మ ముట్టుకోగానే అమ్మ ఎత్తుకోగానే మురిసిపోతాడు. అంతేగాని చక్రవర్తి భార్య కానివ్వండి, ఆ పిల్లవాడిని ఆవిడ ఎత్తుకున్నా కూడా ఆయన ఇష్టపడ్డావు, ఆ పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనే కోరుకుంటాడు. అమ్మ అన్న మాటకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఉన్నది అంటే తృప్తి ఉండదు, కనపడినది అంటే తృప్తి. మీరు చూడండి, పిల్లకి మీరు అమ్మ ఉందమ్మా వచ్చేస్తుంది, అమ్మ చాలా ముఖ్యమైన పనిలో ఉందమ్మా వచ్చేస్తుంది అన్నారనుకోండి, బెంగెట్టుకుంటుంది, ఏడుస్తుంది, ఏదో అన్నం తింటుంది, ఉలిక్కి పడుతుంది, పడుకుంటుంది, చేస్తుంది. అమ్మ ఉన్నది అన్న మాట ఒక్కటి ఆమెకి తృప్తి కాదు, అమ్మ ఎదురుగుండా ఉంటేనే సంతోషం పిల్లలకి. అది పిల్లలకు ఉండేటటువంటి లక్షణం. ఒక తల్లికి కవల పిల్లలు ఉన్నారనుకోండి, ఓ మగపిల్లాడు ఆడపిల్ల, మగపిల్లాడికి ఏదో సుస్థి చేసింది, అకస్మాత్తుగా 2 రోజులు వైద్యశాలలో ఉంచవలసి వచ్చింది, వైద్యశాలలో పిల్లవాడు ఉన్నాడు కాబట్టి తల్లి పిల్లవాడితో ఉండిపోయింది, ఇంట్లో ఆ కూతుర్ని
మరి అది చిన్న పిల్లే, కవల పిల్లలు ఒకసారి పుట్టారు, దానికి ఇంకా రెండేళ్ళు, అది అమ్మా 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 అని వెతుక్కుంటోంది వచ్చిరాని మాటలతో. అన్న అన్న ఏడి, అన్న ఏడి, అమ్మ ఏది అని ఏదో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఆ పిల్లని ఎత్తుకుని దానికి అన్నం పెట్టి అమ్మ వచ్చేస్తుందమ్మా, అమ్మ ఉందమ్మా అంటున్నారు. దానికి అర్థమైనా అమ్మ ఉంది అమ్మ వస్తుంది అని అర్థమైనా అది సంతోషంగా ఉంటుందా? అది సంతోషంగా ఉండదు. అంతవరకు ఎందుకండి, అమ్మ ఎదురింటి మేడ మీద నిలబడి పేరంటానికి వెళ్ళి నేను వచ్చేస్తున్నాను నువ్వు తిను అందనుకోండి, అమ్మని చూసి ఏడుస్తుంది తప్పదు అన్నం తిందాం. అమ్మ వచ్చిందనుకోండి ఎగిరి దూకేసి అన్నం తింటు. అమ్మ అంటే స్పర్శ తగిలితే పొంగు, అమ్మ కనపడితే పొంగు, అమ్మని చూస్తే సంతోషం. ఎంత వృద్ధురాలు అయిపోనివ్వండి, ఒళ్ళు ముడతలు పడిపోయి ఇలా పైకి చర్మం పట్టుకుంటే ఏదో స్థితిస్థాపక శక్తి చేత సాగినట్టుగా ఇలా సాగితున్నట్లుగా అయిపోనివ్వండి. 90 ఏళ్ళు వచ్చిన అమ్మ పక్కన కూర్చొని ముడతలు పడిపోయిన అమ్మ చెయ్యి తీసుకుని, మెత్తగా ఉన్న అమ్మ చెయ్యి చేతిలో పట్టుకుని, బోసి నోటితో నవ్వుతున్న అమ్మతో మాట్లాడుతున్నప్పుడు కొడుకు పొందేటటువంటి ఆనందం వర్ణనాతీతం. చిన్నతనంలో కానివ్వండి, వయసు అయిపోయాక కానివ్వండి, అమ్మ కోరేది పిల్లవాడి భద్రత. తన ప్రాణం పోయినా పర్వాలేదు, పిల్లవాడు బాగుండాలని కోరుకుంటాడు. అమ్మ అన్న మాటలోనే ఆ త్యాగం ఉంది. లోకంలో ఏ వ్యక్తి అనడు అమ్మ ఒక్కతే ఓ మాట అంటుంది, నాయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బ్రతకరా నాన్న అన్న మాట అనగలిగినది అమ్మ ఒక్కటే. అటువంటి అమ్మ సౌందర్యం, అమ్మని చూస్తే చాలు ఆనందం. అటువంటి అమ్మ సౌందర్యం కాబట్టి ఇంకా అమ్మకి పేరక్కర్లేదు సౌందర్య లహరి. ఆ అమ్మ స్మృతిలోకి వస్తే చాలు, అమ్మ గుర్తొస్తే చాలు పరమానందం. అది అమ్మ లావణ్యం. అందుకే ఆ అందం చెక్కు చెదిరేది కాదు, అది అందము అంటే ఏదో కాలగతిలో వెళ్ళిపోయేది కాదు. అది ముడతలు పడిపోనివ్వండి, ఓపిక ఉండనివ్వండి, ఓపిక లేకపోనివ్వండి, నీరసంతో ఉండనివ్వండి. అమ్మ అనేటప్పటికీ ఓదార్పు, అమ్మ అనేటప్పటికీ రాశీభూతమైనటువంటి ప్రేమ. అందుకే అమ్మ అంటే ఎదురుగుండా చూడాలని కోరుకుంటుంది, అమ్మ అంటే రాశీభూతమైనటువంటి ప్రేమ. అందుకే శంకరులు సౌందర్య లహరి అన్నారు తప్ప ఇంకొక పేరు పెట్ల. శంకరుల లాంటి కవి లోకంలో ఎక్కడుంటాడు, మహానుభావుడు శంకర భగవత్పాదులంటే. అందుకే ఆ గ్రంథానికి ఆయన పెట్టుకున్న పేరే సౌందర్య లహరి. అందులో ఆ తల్లి యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేశారు. ఆమె ప్రథమ లక్షణం ఏమి అంటే అపారమైనటువంటి కారుణ్యం. మీరు లోకంలో ఒక్క విషయాన్ని నేను చెప్తాను మీరు పట్టుకుంటారు, ఆలోచించండి. ప్రేమ కన్నుల ద్వారా అభివ్యక్తమవుతుంది, అది పురుషుడు కానివ్వండి స్త్రీ కానివ్వండి, ఆయనకండి ఎంత ప్రేమో అని వెంటనే ఎప్పుడంటాం. ఆయనకు ఒక్కడికి అన్నం తినే అలవాటు లేదు, పక్కన ఎవరో ఉండాలి ఒక అతిథి, అతిథిని పిలిచి కూర్చోపెట్టుకుని ఆయనతో కలిసి అన్నం తింటాడు. తృప్తి లేదు, కొంతకాలం అయింది ఆయనకి ఐశ్వర్యం వచ్చింది, ప్రతిరోజు 10 మందికి అన్నం పెట్టి తింటాడు. ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టి తినడంలో తృప్తి అన్న మాటలో మీరు ఒక విషయాన్ని గమనించండి, 10 మందికి వండించి 10 మంది అన్నానికి కూర్చున్నప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు కడుపు నిండా తింటుంటే, వాళ్ళు మారు వేయించుకుని తింటుంటే, అయ్యా మొహమాట పడకండి అని వేస్తూ ఏం బాగులేదా తింటలేదే అని అడిగి పెట్టడంలో ఆయనకి తృప్తి ఉంది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ప్రేమ అన్న మాటకి పరాకాష్ట ఎక్కడుంటుంది? అన్నం పెట్టడంలో ఉంటుంది. అందుకే అన్నిదానముల కన్నా అన్నదానము భిన్న. ఈ పెట్టడం అనేటటువంటి లక్షణం లోకంలో 10 మందికో 100 మందికో 1000 మందికో ప్రతిరోజు 10,000 మందికి ఒక ఆయన అన్నం పెడుతున్నాడు అనుకోండి, ఏమంటాం మనం ఆయన్ని చూడగానే? ఈయన ప్రతిరోజు 10,000 మందికి అన్నం పెడతారండి అన్నాను అనుకోండి నేను, మీరు వెంటనే ఏమంటారు? మహాత్ముడు అండి అంటారు. ఇలా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తారా? వాళ్ళెవరో ఆయనకి తెలియదు, కానీ ఆయన రోజు 10,000 మందికి అన్నం పెడతాడు, మహాత్ముడు అండి అంటారు. ఎంత ప్రేమ, రోజు 10,000 మందికి పెట్టాలని తాపత్రయమా? 10,000 మందికి అన్నం పెట్టినటువంటి వాణ్ణి చూస్తేనే 2 చేతులెత్తి నమస్కరిస్తే, తన కడుపున పుట్టినటువంటి బిడ్డకి పాలిచ్చి అన్నం పెట్టి పెంచినటువంటి కన్న తల్లినే సౌందర్యమని నేను పర్యాయ పదంగా చెప్పి పరవశిస్తే, ఆ బ్రహ్మకీటజనని ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని కోట్ల జీవరాశులకు అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి అన్నపూర్ణ అయినటువంటి అమ్మవారు కారుణ్యము కాకపోతే ఏమవుతుంది? అందుకే
మహాకారుణ్యమునకు ప్రతీక ఎవరు అంటే అన్నపూర్ణ. కాత్యాయని తత్వమునందు ప్రధానమైన లక్షణం ఏమిటంటే ఆ అన్నపూర్ణ తత్వం, అన్నాన్ని కల్పిస్తుంది ఆ తల్లి. అందుకే మీరు చూడండి, ఆ తల్లి కేవలము అన్నం పెట్టడం కాదు, మిగిలిన వాళ్ళమైతే అన్నం ఒక్కటే పెట్టగలం, ఆ తల్లి అన్నం ఒక్కటే పెట్టడం కాదు, అన్నం పెట్టి ఈ శరీరాన్ని పోషిస్తుంది. అందుకే దీనికి అన్నవికారము అని పేరు. అన్నం తిన్నాననుకోండి శరీరం పెరుగుతుంది, అన్నం తిన్నాననుకోండి శరీరం నిలబడుతుంది, అన్నం తినలేదనుకోండి నీరసపడి శరీరం పడిపోతుంది. అన్నగత ప్రాణం కలియుగంలో. ఆ తల్లి అన్నం ఒక్కటే పెట్టడం కాదు, అన్నం పెట్టి అన్నవికారమైనటువంటి శరీరము పెరిగి పెద్దదై తట్టుకుని నిలబడి గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను సుఖదుఖ రూపంలో అనుభవించి వాటిని పోగొట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. గత జన్మలలో నేను చేసిన పాపం ఉంది, అది పోవాలి, దుఃఖరూపంలో పోవాలి. నేను గత జన్మలో చేసుకున్న పుణ్యం ఉంది, అది సుఖం రూపంలో పోవాలి. ఈ రెండూ పోవాలంటే ఏముండాలి? ఈ శరీరం ఉండాలి. ఈ రెండింటినీ తట్టుకోవడానికి వీలుగా ఉండాలి ఈ శరీరం. నేను ఓ కష్టపడాలనుకోండి, అప్పుడు నా దుఃఖం పోయింది. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, నాకేదో మోకాలు చాలా విపరీతమైన నొప్పి వచ్చింది అనుకోండి, అసలు మోకాలు నొప్పిని భరించడము అంటే అలా పెరిగి పెద్దదై నిలబడినప్పుడో కూర్చున్నప్పుడో నిప్పెట్టగలిగినటువంటి స్థితి ఉండాలి అంటే శరీరం ఒకటి ఉండాలా? ముందు ఉంటేనైనా మోకాలు మోకాలకి నొప్పి? అసలు ఈ శరీరం ఉండాలంటే అన్నం తినాలా? ఈ శరీరాన్ని ఇచ్చింది, శరీరానికి ఓ బాధనిచ్చింది, బాధ పేరుతో గత జన్మలలో పాపాన్ని తీసేస్తోంది. ఈ శరీరాన్ని ఇచ్చింది, దీనికి ఒక సుఖాన్ని ఇచ్చింది. ఇది వెళ్ళి చక్కగా అందరూ వేడిలో తిరుగుతుంటే ఓ రోజున ఏసీ వేసుకు పడుకుంది, సుఖపడింది. అంటే గత జన్మలలో చేసుకున్న పుణ్యం పోయింది. పాపం పుణ్యం రెండూ పోతే తప్ప, సుఖదుఖములు అనుభవించడానికి అవసరం లేకపోతే తప్ప, ఇక ఈ శరీరం మళ్ళీ పుట్టవలసిన అవసరం పోదు. అంటే ఇప్పుడు మోక్షానికి దగ్గర చేస్తున్న తల్లి ఎవరు? ఆ జగదంబయే. ఇప్పుడు అంతర్లీనంగా అన్నపూర్ణగా ఉండి ఆవిడ ఎంత కారుణ్యాన్ని ప్రకటన చేస్తున్నట్టు, అంతేనా ఆవిడ చేస్తున్నది? కాదు. ఎంత సృష్టి జరుగుతుండనివ్వండి, ఎన్ని భూతముల లోకంలో పుట్టనివ్వండి, యోగ్యత అయోగ్యత విచారించకుండా పెడుతుంది. ఇదే ఈ కాత్యాయని తత్వమే అమ్మగా లోకంలో ప్రకాశిస్తుంది. అమ్మ కడుపున పుట్టినటువంటి బిడ్డల్లో ఒకడు పెద్ద అధికారి, వేరొకడు దారి దొంగ, అయినా కూడా రాత్రి అలిసిపోయి ఎన్నో దస్త్రాల మీద సంతకాలు పెట్టి ఇంటికొచ్చి ధర్మమూర్తి, న్యాయానికి పర్యాయ పదం, ఏ తల్లి కన్న బిడ్డో అని కీర్తింపబడినటువంటి పెద్ద అధికారిగా ఉన్న కొడుకు ఇంటికొచ్చి బడలిపోయి ఉన్నప్పుడు అన్నం పెడుతుందమ్మ. దారి దొంగతనాలు చేయడానికి అలవాటు పడిపోయిన కొడుకు రాత్రి 11 గంటలకి గోడ దూకి ఇంట్లోకి వచ్చి, అమ్మా ఎంత నీరసంగా ఉందో అమ్మా, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టి కొడతారని భయపెట్టానమ్మా, అందుకు ఇంటికి వచ్చాను అన్నం పెట్టమ్మా అంటే, నువ్వు దొంగతనాలు చేస్తున్నావు అన్నం పెట్టనంటుందా? ఏడుస్తూ అన్నం పెడితే కడుపు నిండా తినడేమో అని అన్నం పెట్టాక ఏడుస్తుంది. ఒరే ఇలాంటి కొడుకు అయిపోయావురా, చెయ్యకురా ఇలాంటి పనులని ఏడుస్తుంది. ముందు ఏడిస్తే కడుపు నిండా తిండని, అది ఆవిడ కారుణ్యం. లోకంలో ఒక కన్న బిడ్డ విషయంలోనే అమ్మ అలా ఉంటే, మరి ఇన్ని కోట్ల ప్రాణుల యోగ్యత అయోగ్యత విచారించి నేను అన్నం పెడతానని అనుకోండి అమ్మవారు, నేను క్షమింపబడేదనగాక మనలో ఎంతమందికి అన్నం తినే అధికారం ఉంటుంది? మీ వంటి పుణ్యాత్ములకు ఉంటుందేమో, నా వంటి వాడికి ఎక్కడుంటుంది? కానీ యోగ్యత అయోగ్యత విచారించకుండా అన్నం పెడుతున్నటువంటి ఆ రాశీభూతమైన ప్రేమ ఉందే, అదే కాత్యాయని తత్వం. అందుకే ఆ తత్వాన్ని కీర్తిస్తారు, కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అమ్మా మా కదలికలు ధార్మికం చెయ్యి. అందుకే ధర్మిణి ధర్మవర్ధిని. అందరూ కేవలం వేదాంతాన్ని పరిశీలనం చేసి స్వస్వరూపానుసంధానం చేసుకుంటూ అగ్నిహోత్రంతో సంబంధం లేకుండా గృహస్థాశ్రమంలో ఉండకుండా కేవలం తత్వ విచారణ కోసమని బట్ట రంగు మార్చుకుని వేరొక రంగు బట్ట కట్టుకుని కూర్చోగలిగినటువంటి స్థితిలో ఉండిపోతారా? అందరూ లోకంలో అలా ఉండరు. కొన్ని కోట్ల మందిలో ఏ ఒక్కరో అలా తయారు కావచ్చుగాక, మిగిలిన వాళ్ళందరూ సంసారాల్లో ఉన్నవాళ్లేగా. మరి అలా ఉన్నవాళ్ళందరూ కూడా తమ తమ కదలికల చేత మళ్ళీ కదలని స్థితిని పొందాలి, అంటే పరబ్రహ్మమును అనుభవించగలిగిన స్థితికి ఎదగాలి. ఈ కదలికలకు ధర్మం అని పేరు. కదలకుండా ఉండలేరు,
కదులుతారు. ఉద్యోగం చెయ్యాలి, ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఓ కోరిక పుట్టింది, అది ధార్మికమైతే అనుభవించు, ధార్మికం కాకపోతే అనుభవించకు. ధర్మమని చక్రంలో ఇముడుతోందా అన్నది చూసుకోవడం అలవాటయ్యేటట్టుగా నీలో ఉండేటటువంటి భావములను ప్రచోదనం చేసి ధార్మికంగా జీవించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి తల్లి, అటువంటి కదలికలు ఇవ్వగలిగిన తల్లి. ఇప్పుడు ఆవిడ ఈ శరీరాన్ని పోషించడమే కాదు, లోపల మనసుకి ధర్మమునందు అనురక్తినిచ్చి ధార్మికమైన ప్రవర్తన చేత మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఉండగలిగినటువంటి భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానము వలన పొందవలసిన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని అనుగ్రహించడానికి యోగ్యమైన కదలికలను అనుగ్రహించగలిగిన మాతృస్వరూపిణి కనుక రాశీభూతమైన దయా కాత్యాయని అని కీర్తింపబడింది. అంతటి మహాతల్లి ఆ తల్లి. అటువంటి కాత్యాయని స్వరూపం ఈ లోకాన్ని ఆవిడ అనుగ్రహించడంలో, పోషించడంలో, రక్షించడంలో ఆవిడకు ఆవిడే సాటి. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఆ తల్లి వైభవాన్ని స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. అహస్సుతే సవ్యం తమ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టిర్దరదళిత హేమాంబుజ రుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోదంతరచరీం అన్నారు. ఆ తల్లి బాహ్యంలో కాత్యాయన మహర్షి వంటి వారు కోరుకున్నారని ఒక సులభమైనటువంటి రూపంతో ఈ లోకంలో నలయాడుతుంది. కాత్యాయని బాలారూపంతో తిరుగుతుంటుంది. అందుకే మీరు అమ్మవారి లక్షణాల్లో, అమ్మవారి రూపాల్లో ఒక చిత్రమైన పేరుంటుంది, బాల అని. బాలారూపంతో తొందరగా పలుకుతుంది ఆవిడ. బాలగా తిరుగాడిందండి, బాలాత్రిపుర సుందరి పూజండి అంటారు. ఏమిటి అసలు ఆ బాల ఎందుక చిన్నపిల్లగా రావడం? ఆవిడ కాత్యాయనిగా చిన్నపిల్లగా వచ్చింది, దాక్షాయణిగా చిన్నపిల్లగా తిరగాడింది, సీతమ్మగా చిన్నపిల్లగా తిరగాడింది, భార్గవిగా చిన్నపిల్లగా తిరగాడింది. ఇంకా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో, కొన్ని కొన్ని అవతారాల్లో ఇలా పుట్టి అలా పెరిగి పెద్దవాడైపోయినటువంటి అవతారాలు ఉన్నాయి. రామచంద్రమూర్తిల అన్ని అవతారాలు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దమైనవి కావు. వామనమూర్తి ఇలా పుట్టి పుట్టడంతో కొద్ది క్షణాల్లో ఆయన యజ్ఞోపవీతాన్ని ధరించడానికి కావలసినటువంటి వయస్సుని పొందేశాడు. ఆ తర్వాత బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు, దానం అడిగాడు, ఇంద్రుడి యొక్క కోరిక తీర్చాడు, అవతార పరిసమాప్తి చేయించాడు. కానీ అమ్మవారు అలా కాదు, బాలగా తిరుగాడుతుంటుంది. ఎందుకు? ఏమిటా కాత్యాయని ఎందుకు ఆ బాలరూపంతో తిరగడం? దీని తత్వాన్ని మీరు పట్టుకోవాలి, అది కాత్యాయని తత్వం అంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, బాల అంటే చిన్నపిల్ల అని అర్థం చేసుకోండి. తత్వత ఇప్పటి మీరు వయస్సు అన్న దాంతో నిమిత్తం పెట్టుకోకుండా చిన్నపిల్ల. చిన్నపిల్లలకి చిన్న పిల్ల కానివ్వండి, పిల్లమాడు కానివ్వండి, ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటి? ఎప్పుడూ సంతోషం. ఎందువల్లది? అంత సంతోషానికి కారణం రెండు బాగా వేళ్ళు ఊంచుకుని ఉండవు. రాగము ద్వేషము ఈ రెండు వేళ్ళు ఊంచుకో. దేని మీద పరమప్రీతి ఉండదు, ఒక్క అమ్మ మీద తప్ప. మరీ చిన్నతనంలో అమ్మ ఒక్కతే. ఒక్క అమ్మ మీద తప్ప దేని మీద అనురక్తి ఉండదు. ఇదే కావాలి అని మొంకు పట్టు పడుతుంది అప్పటికే. 5 నిమిషాల్లో ఏమారిస్తే మర్చిపోయి ఇది ఇలా జరిగింది అని కోపం ఉండదు. ఓ దెబ్బ వేశారనుకోండి, ఏడుస్తుంది, కోపడుతుంది, నన్ను కొట్టారని. కానీ 5 నిమిషాల్లో మర్చిపోయి రాగము తీవ్రంగా ఉండదు, ద్వేషము తీవ్రంగా ఉండదు. ఎవరిలో? పిల్లల్లో. పెద్దవాళ్ళైతే ఇవి రెండు తీవ్రమవుతాయి. తీవ్రమైన కారణం చేతనే దుఃఖం ఎక్కువైపోతుంది. వాడెప్పుడో ఏదో అన్నాడు, ఇక దానికి అంతుండదు ఆ కక్షకి, అంతుండదు ఆ కోపానికి. ఏం చేస్తావు? ఎన్నాళ్ళు పట్టు కూర్చుంటావు? ప్రేమతో సాధించిన దానిని పగతో సాధించలేవు. కానీ అలా పట్టు కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే దుఃఖం కలుగుతుంది. అది పిల్లలలో ఉండదు. పిల్లలు అప్పటికి కోపం వస్తుంది, అప్పటికి మర్చిపోతారు. పెద్దవాళ్ళమైతే అలా మర్చిపోలేము. మర్చిపోలేకుండా పగ పెట్టుకుని, ఆ కోపం పెట్టుకుని ఉండిపోయేటటువంటి లక్షణం ఉంటుంది. అది ఎవడు పెట్టుకున్నాడో వాడికి దుఃఖం, వాడు ఎవరి మధ్యకు వచ్చాడో వాళ్ళకి దుఃఖం. పిల్లలు ఎవరి మధ్య ఉన్నా సంతోషం,
బాలగా కాత్యాయనిగా వచ్చింది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఎలా ఉంటే సంతోషంగా ఉండగలవో అలా ఉండడం వయస్సుతో సంబంధం లేకుండా నేర్చుకో. దేని యందు తీవ్రమైనటువంటి స్థితిని పెట్టుకోకు. రాగము లేకుండా ఉండలేవు. ఒక్కసారి అన్నీ వదిలేయండింటే నోటితో చెప్పడం తేలికేమో, అంత తేలికండి. తీవ్రతరం చేసుకోకు. క్రోధము తీవ్రతరం చేసుకోకు. రాగము ద్వేషము అక్క చెల్లెళ్ళు. నేను ఒక వస్తువుని కోరాను అంటే అది తీరితే సంతోషం, తీరలేదనుకోండి కోపం. ఈ రెండిటి విషయంలో పిల్లలు అతీతులై ఉంటారు. కాత్యాయనిగా అమ్మవారు అందరికీ సంతోషాన్ని కల్పిస్తుంది, తాను సంతోషంగా తిరుగుతుంది. అందుకే బాలారూపంలో ఆరాధనలు శారదానవరాత్రుల్లో మిగ్గుటంగా చేస్తారు. ఆ బాల విశేషమైనటువంటి స్థితి. ఆ ద్రవిడ దేశంలో ఇప్పటికీ శారదానవరాత్రులు వస్తే మీరు ఎక్కడైనా చూడండి, అమ్మవారి గుడికి పిల్లలకి పట్టుబట్టలు కొనుక్కొని, గాజులు కొనుక్కొని, పసుపు కుంకాలు పువ్వులు పట్టుకుని ఎడతారు. చిన్నపిల్ల కనపడితే చాలా పిల్లకిచ్చి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బాలారూపంలో అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ బాలారూపంలోనే తిరుగుతూ ఉంటుంది దేవాలయంలోనూ అని. అందుకే శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు బాలపూజ చేస్తే భ్రమరాంబ పూజ ప్రత్యక్షంగా చేసినట్టే అంటారు. నే చెప్పాల, శంగ్రహోత్పాదుల వారు చెప్పారు ఈ మాట. కాబట్టి బాలరూపంలో కాత్యాయని తిరిగింది అన్న మాటకు అర్థం ఏదో అమ్మవారు యవ్వనంలో ఉన్న తల్లిగా వచ్చి లేదు, బాలగా తిరుగాడింది, అందుచేత సంతోషాన్ని ఇచ్చింది. దాని చేత ప్రథమ సందేశం, బాలగా ఉండడం నేర్చుకో. ఆ మనసుని చక్కగా అధ్యవసాయంతో ప్రేమతో బ్రతకడం అన్నది మొట్టమొదట జీవితంలో నేర్చుకో. అలా ప్రేమతో బ్రతకడం నేర్చుకున్న నాడు నీకు శాంతి, నీ చుట్టూ ఉన్న వాళ్లకు శాంతి. తప్ప ద్వేషమే గొప్పదనుకుని బ్రతకడం నీకు అశాంతి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అశాంతి. అలా ఉండవద్దు. ఇది బాలగా తల్లి లోకానికి నేర్పేటటువంటి సందేశం. ఇది మనం అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యకుండా కాత్యాయని వైభవము అంటే ఏదో అమ్మవారికి నమస్కారం చేయడం ఒక్కటే అనుకుంటే అంతకన్నా పొరపాటు లోకంలో ఇంకోటి ఉండదు. అసలు ముందు మన జీవితాన్ని మార్చుకోవడానికి అమ్మవారు అలా వచ్చి ఏ సందేశాన్ని ఇస్తుందో దాన్ని తెలుసుకునే ఆచరణ పర్యంతంలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కమితార్థ ప్రదాయినే శ్రీగిరీచార్య దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.